శ్రీరామ్ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ శుభకృతు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ శోభకృత నామ సంవత్సరంలో ఉగాది పంచాంగ ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న విషయాలన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాము అయితే ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతలు వారు ఏ ఏ రాసుల్లో సంచారం చేస్తున్నారు ఏ రాశుల్లో సంచారం చేస్తూ మీకు ఎలాంటి ప్రామిసెస్ డెలి ఇస్తున్నారు ఈ విషయం కూడా మనం పరిశీలిద్దాం అయితే గురు భగవానుడు మేషరాశిలో సంచారము రాహు భగవానుడు కేతు భగవానుడు మేష తుల తులారాసుల్లో సంచారం అయితే రాహు భగవానుడు అక్టోబర్ తర్వాత నుంచి రాహుకేతువులు ఇద్దరు కూడా మీనరాశికి మరియు కన్యా రాశికి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే రాహు భగవానుడు ఎప్పుడూ కూడా వక్రగమనం ఉంటుంది అపసవ్య నడక ఉంటుంది రాహుకేతువులు ఇద్దరికి అందువల్ల మేషరాశిలో వాళ్ళు వృషభ రాశిలోకి వెళ్ళకుండా భగవానుడు వచ్చేసేసి మీనరాశిలోకి అలానే కేతు వచ్చేసి వచ్చేసేసి తులారాశి నుంచి కన్యారాశిలోకి రాశిలోకి వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు మనకి మీకు లా మనకి అందరికీ కూడా లా సహజ లాభస్థానమైన కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఆయన మధ్యలో వక్రీ వక్రీస్తాడు జూన్లో వక్రించి మళ్ళీ అక్టోబర్లో వక్రగతిలోంచి బయటికి సవ్య గతిలోకి వస్తాడు అయితే ఈ గోచార గ్రహస్థితులు ఇలా ఉన్నాయి అయితే ఈ ఈ సంవత్సరం ఉన్న గోచార గ్రహస్థితిలో ఒక మంచి ఇంపార్టెంట్ విషయం ఉందండి చాలా మంచి ముఖ్యమైన విషయం ఉంది అదొక్కసారి మనం తెలుసుకుందాము ఇప్పుడు మనకి మేషరాశి నుంచి చూసుకుంటే పన్నెండు అగ్నితత్వ అగ్నితత్వరాశులు జలతత్వ రాసులు భూతత్వ రాసులు ఇలాగా ఉంటాయి అన్నమాట అంటే నాలుగు ఎలిమెంట్స్ ఉంటాయి వాయుతత్వ రాసులు అని అయితే ఇప్పుడు నేను ఈ భూతత్వము అగ్నితత్వం జలతత్వం వాయుతత్వం అన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మేషరాశి రాశి సింహరాశి రాశి అలాగే ధనసు రాశి కూడా అగ్నితత్వ రాశి అగ్నితత్వ రాశికి అధిపతి అయిన గురు భగవానుడు ఈ సంవత్సరం మేషరాశి ఈ మేషరాశి కూడా అగ్నితత్వ రాశి అందులో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన అక్కడ అగ్నితత్వ రాశిలో సంచారం చేస్తూ ట్రైన్ ఆస్పెక్ట్ తోటి అంటే కోణ దృష్టితోటి పంచమ మరియు మరియు నవమ దృష్టిలతోటి సింహరాశిని చూస్తున్నాడు ధనుసు రాశిని చూస్తున్నాడు అంటే ఒక అగ్నితత్వ రాశికి అధిపతి అయిన గురు భగవానుడు అగ్నితత్వ రాశిలో ఉంటూ అగ్నితత్వ రాశులైన సింహరాశిని మరియు ధనుసు రాశిని చూస్తున్నారు ఇది చాలా మంచి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము ఇది డెఫినెట్గా ఒక మంచి భూమిక పోషిస్తుంది అందరి జీవితంలో ద్వాదశ రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి కొన్ని కొన్ని మంచి మార్పులు జరగబోవడానికి ఈ శోభకృతి నామ సంవత్సరం పెద్దపీట వేస్తుందండి అయితే ఆ రాశులు ఆ మార్పులు ఏంటి అనేవి ఏ రాశి వాళ్ళకి విడివిడిగా ఆ రాశి వాళ్ళకి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్య విశేషం మీనరాశి రాశి ధనసు రాశి అగ్నితత్వరాశి అంటే గురు భగవానుడు రాశికి అధిపతి రాశికి అధిపతి కాకపోతే ఈ సంవత్సరం దేనికి ఎక్కువ ఉంది రాశిలో ఆయన ఉన్నాడు కాబట్టి అగ్నితత్వ రాశుల్ని చూస్తున్నాడు కాబట్టి ధర్మ సంస్థాపన మనం జనరల్గా మాట్లాడుకుంటే కనుక ధర్మ సంస్థాపన ఈ సంవత్సరంలో చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం కోసం పోరాడుతారు అంటే ఇది ఇరవై నక్షత్రాల వారికి ద్వాదశ రాసుల వారికి వర్తిస్తుందండి మన సనాతన ధర్మాన్ని స్థా సంస్థాపన కోసం ఈ సంవత్సరం చాలామంది కంకణం కట్టుకుంటారు కంకణం కట్టుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇప్పుడు అగ్ని అంటే ఏంటంటే ఫైర్ ఇప్పుడు మనలో కా రిక్వైర్డ్ ఫైర్ ఉండాలి అంటే కావలసినంత ఫైర్ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం లేకపోతే ఎప్పుడు నీరు గారిపోయి నీరసంగా ఉంటే ఏం పని చేస్తాం చెప్పండి ఏ పని చేయలేము సో ఎప్పుడైనా ఎక్కడైనా లోటుపాట్లు జరుగుతూ ఉంటే అవి అధర్మబద్ధమైనవి అయితే కనుక వాటిని ఖండించగలిగే శక్తియుక్తులు కూడా మన దగ్గర ఉండాలి అలాంటి శక్తియుక్తిని యుక్తిని ప్రసాదించడానికి గురు భగవానుడు మేష్రాసిలోకి వస్తున్నారు మనం మామూలుగా చూస్తే కనుక ధర్మ సంస్థాపన ఈ సంవత్సరంలో బాగా జరుగుతుంది అయితే మీ మీ రాసులకి మీ నక్షత్రాల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఇలాంటి మంచి మార్పులు ఉన్నాయి ఏ ఏ విషయాల్లో మీకు మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి ఇప్పుడు ఓవరాల్గా మనం ధర్మ సంస్థాపన తెలుసుకున్నాం కానీ మీ దాంట్లో ఏ విషయాల్లో మంచి మార్పులు వస్తాయి ఏ విషయాల్లో మీరు ఫైట్ చేయకుండా మీరు కొన్ని కొన్ని విషయాలు నష్టపోయారు అవన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం తులారాశి తులా లగ్నంలో పుట్టిన వారికి ఈ శోభకృత నామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది అన్న విషయాలు మనం తెలుసుకుందాము అయితే గోచర గ్రహస్థితులు ఇచ్చే శుభ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయం ఎలా ఉంది రాజపూజ్యం అవమానం ఎలా ఉందన్న విషయాలు కూడా మనం ముందుగా తెలుసుకొని తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు ఇవి ఈ సంవత్సరం మీకున్న ఆదాయ వ్యయం మరియు రాజపూజ్యం అవమానం అయితే ఈ సంవత్సరం గోచర స్థితిలో ఎలాంటి ఫలితాలను అందించబోతున్నాయి అన్న విషయం మనం తెలుసుకుందాం మీ తుల లగ్నంలో పుట్టిన వారికి మీ రాశికి సప్తమ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ మీ రాశి మీద దృష్టి పెట్టాడు రేపు గురుభగవానుడి దృష్టి అంటే ఒక మంచి చూపు అమ్మవారి క్రీగంటి చూపు మన మీద పడితే మన జీవితం మొత్తం మారిపోతుంది అలాంటి చూపే గురు భగవానుడు చూపు అనమాట కంప్లీట్గా అందులో సప్తమ స్థానం అంటే ఇది మీకు అర్థమే చెప్పాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురుగా ఉండి మాట్లాడుకుంటే ఒకళ్ళొకళ్ళు కంప్లీట్గా చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు అలా కాకుండా పక్క నుండి మాట్లాడుతూ ఉంటే ఇలా చూస్తూ మాట్లాడాలి ఇలా చూస్తూ మాట్లాడేదానికి ఇలా చూస్తూ మాట్లాడేదానికి లేదా ఇలా చూస్తూ మాట్లాడడానికి అలా చూస్తూ మాట్లాడడానికి ఇలా చూస్తూ మాట్లాడడానికి వ్యత్యాసం ఉంటుంది కదండీ ఈ సంవత్సరం ఇలా చూస్తూ గురు భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టాడు కాబట్టి గురు భగవానుడు చూపు ఎక్కడ పడితే అక్కడ అమృతార ఆనందాల జల్లులు అనమాట అవి సో ఏంటంటే మీకు ఒక పరిపూర్ణత్వం కలిగే అంశాలు ఈ సంవత్సరం శోభకృతి నామ సంవత్సరం కలిగిస్తుందని చెప్పాలి అంటే ఒక జీవం పాడుతుంది ఇన్నాళ్ళు అది కూడా ప్రత్యేకించి ఈ అక్టోబర్ తర్వాత నుంచి దాన్ని మీరు ఖచ్చితంగా మీరు కూడా అనుభవిస్తారు అంటే ఏప్రిల్ నుంచి మొదలైన ఉగాది నుంచి మీకు మొదలైనా సరే పూర్తిగా మీకు బాగా తెలిసేది అక్టోబర్ నుంచి తెలుస్తుందండి అక్టోబర్ నుంచి అమ్మయ్య అనుకునే పరిస్థితులు మీ జీవితంలో చోటు చేసుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంది గత సంవత్సరం నరగా చూస్తే ఏ విషయంలోనూ ఒక క్లారిటీ లేదు ఇన్సెక్యూరిటీస్ ఎక్కువగా ఉన్నాయి తికమిక తికమక పరిస్థితులు గజి గిజి గందరగోళం ఏది ఎటుపోతుందో అర్థం కాదు దేనికి ఒక అంతు దరి లేకుండా అలాగ నెట్టుకొస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే తులారాసి లగ్నంలో పుట్టినవారు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి దానికి కామా పడుతూ ఉంది అక్టోబర్ తర్వాత నుంచి పులి స్టాప్ పడుతుంది అనమాట సో ఏంటంటే ఎప్పుడైనా దేనికైనా కష్టానికి పులిస్టాప్ ఉండాలి సుఖానికి కామా ఉండాలి కదండి సో ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మీకు పులి స్టాప్ పడబోతుంది ఈ కన్ఫ్యూజన్స్ వీటన్నిటికీ కూడా పులి స్టాప్ పడిపోయి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు తృప్తికరమైన జీవితము మీకు లభించడానికి ఈ శోభకృతి నమ్మ సంవత్సరంలో చక్కటి అవకాశం కలుగుతూ ఉంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా మంచి శుభ సమయము మీరు ఈ సంవత్సరం వివాహం చేసుకోవడానికి చాలా చక్కటి శుభకాలం అని చెప్పాలి వివాహితులైతే మీకు మీ స్పౌస్కి మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది ఆప్యాయత అనురాగం చక్కగా ఉంటుందని చెప్పాలి మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే కనుక బిజినెస్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉందండి ఒక మంచి మార్పు మీ బిజినెస్లో చూడడానికి అవకాశం చాలా బాగా ఉంది అయితే గురు భగవానుడు మేషరాశిలో ఉండి రాశిలో ఉంటూ సింహరాశిని చూస్తున్నాడు అది కూడా ఒక అగ్నితత్వ రాశి అలానే మీకు తృతీయ స్థానమైన ధనసు రాశిని చూస్తున్నాడు ఇది రాశి అయితే ఇక్కడ శనేశ్వరుడు కూడా కుంభరా కుంభరాశిలో ఉండి సింహరాశిని చూస్తున్నాడు ఇప్పుడు మీకు శని గురువులు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా అండి ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారు ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారంటే ఒక మంచి మార్పుని మీ ఆర్థిక ఆర్థిక పరిస్థితుల్లో తేబోతూ ఉన్నారనమాట మీరు స కంప్లీట్గా శనేశ్వరుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ధనస్థానం మీద భయపడతారు కానీయండి ఆయన మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే స్వామి అనమాట ఇప్పుడు ఆ పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చి ఆయన ధనస్థానం మీద దృష్టి పెట్టాడు ఇంకొకటి గురు భగవానుడు కూడా అమృత జల్లున్ని కురిపిస్తూ ఉన్నాడు ఆ స్థానం మీద దృష్టి పెట్టి అయితే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము శనిశ్వర్యుడు ఏదైనా డిసిప్లిన్ ఇస్తాడు క్రమశిక్షణ ఇస్తాడు ఏ విషయం అంటే ఎలా అంటే అలా ఉంటే ఆయన ఒప్పుకోడు ఒక క్రమ పద్ధతిలో ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఉండాలని ఆయన సూచిస్తుంటాడు ఆయన బలం ఎక్కువగా ఎవరికైతే సూర్యుల బలం బాగా ఉంటుందో వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు ఆర్గనైజ్డ్గా ఉంటారు అంటే ఒక చక్కటి డిసిప్లిన్ సిస్టమేటిక్ మేనర్లో ఉంటారు ఖచ్చితంగా ఉండాల్సిందే అలా గ్రహాలు వాళ్ళని ఉంచుతాయి అనమాట ఇప్పుడు మీకు ఈ విషయము మీ ఆర్థిక స్థితుల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు అనుకున్న అమౌంట్ మీరు సేవ్ చేసుకుంటారండి శని భగవాను ఏంటంటే శనేశ్వరుడు ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టనేయడు సేవింగ్స్ చేసుకో ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నావు అని మనసులో నుంచి హెచ్చరిస్తూ ఉంటాడనమాట అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక ముఖ చిత్రం మారుతుందని చెప్పాను ఎలా మారుతుందంటే సేవింగ్స్ రూపంలో మారుతుందనమాట తెలియకుండానే మీకు అనవసరమైన ఖర్చులు అన్నీ కూడా కట్ చేసేస్తూ ఉంటారు అన్నీ కట్ డౌన్ చేసేసి ఒక మంచి సేవింగ్స్ మోడ్కి స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు మీ రాసి తులా లగ్నంలో పుట్టినవారు ఖచ్చితంగా ఆ సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుంది ఇక్కడి నుంచి మీ సేవింగ్స్ కంటిన్యూ అవుతాయని చెప్పాలి సో ఎంత సంపాదించామన్న దానికంటే కూడా ఎంత సేవ్ చేసుకోగలిగాం సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం సంపాదిస్తుంటే ఇప్పుడు ఎలా ఉందంటే అంతకు మించి ఖర్చులు వచ్చేస్తూ ఉన్నాయి మన రొటీన్ ఖర్చులు అయితే పర్వాలేదు మనకు ఒక క్లారిటీ ఉంటుంది కానీ ఈ రొటీన్ ఖర్చులు కాకుండా ఏ నెల కానెల ఏదో ఒక ఖర్చు అనుకోని ఖర్చు అనివార్యమైన ఖర్చు వచ్చి పడుతుంటే ఎప్పటికి సేవింగ్స్ చేస్తా అని చెప్పండి ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఈ బాధ లేదండి మీరు చక్కగా సేవింగ్స్ చేసుకోవడానికి అంటే ఖర్చులన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయి కళ్ళం మీ చేతుల్లో ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కళ్ళం మీ చేతుల్లో ఉంటుంది దానివల్ల ఏంటంటే సేవింగ్స్ బాగా చేస్తారు ఈ సేవింగ్స్ ఎలా చేస్తారంటే ఈ శుభకృత నామ సంవత్సరం అయిపోయే లోపల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు గుండెల మీద చెయ్యి వేసుకునేంత వరకు చే చేయి వేసుకునే దిశగా మీ సేవింగ్స్ సాగుతాయి అమ్మయ్య నా ఓకే నేను ఇంతవరకు సేవ్ చేయగలిగాను అనేది ఉంటుంది వాళ్ళ ఆల్రెడీ మీరు సేవ్ చేస్తూ వస్తున్న వాళ్ళైతే అది ఇంకా పెరుగుతుందని చెప్పాలి ఇప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా ఉంటే సేవింగ్స్ హౌస్ బాగా ఉంటే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఒక మంచి మార్పు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉంది ఈ మార్పు ఏ విషయంలో వస్తుందంటే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహమే మీ జీవితంలో ఒక మంచి మార్పు కావచ్చు లేదా ఈ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఒక మంచి మార్పు కావచ్చు ఇలా ఈ రెండిట్లో లేదా మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభిద్దాం అనుకుంటే కనుక ఆ బిజినెస్ ప్రారంభించడమే మీ లైఫ్లో మంచి మార్పు కావచ్చు లేదా బిజినెస్లో వచ్చే మార్పే ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మీ బిజినెస్లో వచ్చే మార్పే మీ జీవితంలో ఒక మంచి మార్పు కావచ్చు అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటే కనుక దయచేసి మీరు జూన్ నుంచి అక్టోబర్ లోపల అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి చేస్తే జూన్ లోపల చేయండి లేదా అక్టోబర్ తర్వాత చేయండి ఈ మధ్యలో చేస్తే కనుక అడకత్తలో పోక చెక్కలాగా నలుగుతారు కొత్త విషయాలు ఏవి కూడా ఈ సమయంలో పనికిరావు మీరు ఉద్యోగస్తులు అయితే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకుంటున్నారా అలాంటప్పుడు జూన్ లోపలే ప్రయత్నించండి జూన్ నుంచి అక్టోబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త ఉద్యోగానికి అప్లికేషన్స్ పెట్టకండి ఉన్న ఉద్యోగంలో కొనసాగండి ఉన్న ఉద్యోగంలో కూడా మీకు అంటే శాలరీ ఎన్హాన్స్మెంట్ కావాలని కావచ్చు ఏదైనా రిక్వెస్ట్లు పెట్టుకోవడానికి కూడా ఈ సమయం అనుకూలంగా లేదండి సో నార్మల్గా డైలీ జరిగే విషయాలు డైలీ జరగనిస్తే ఆ సమయంలో ఏం ప్రాబ్లం ఉండదు అలా కాకుండా దాన్ని మీరు మీరు కనుక ఏదైనా స్టెప్ తీసుకుంటే శనేశ్వరుడు కూడా దాన్ని మీరు మీకు కొంచెం పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతగా ఈ విషయంలో చెప్పాల్సి వస్తుంది సో ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తారు ఆ ప్రయాణాలన్నీ ఆనందంగా చేస్తారు జర్నీస్ ఎక్కువ అవుతాయండి ఈ సంవత్సరం మీకు బట్ ఏ జర్నీ జరిగినా మీకు ఆనందంగానే ఉంటుంది పిల్లల రీత్యా మీరు కొన్ని గుడ్ న్యూస్లు వినడానికి అవకాశం ఉంటుంది పిల్లలు పిల్లలు బాగా ఉన్నారు అన్న విషయం మీకు చాలా ఆనందంగా ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది ఇద కొంత కొంతకాలంగా మీకు సాగకుండా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మూవ్ అవ్వడానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే అన్ని రాశుల దొక్కపెట్టు తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళది శోభకృత రావస సంవత్సరం ఇంకొక పెట్టు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు అర్ధాష్టమ శని జరి అర్ధాష్టమ శనిలో ఉన్నారు మీరు అదొకటేనా అంటే మీకు శనిశ్వరుడు కూడా దశమ దృష్టితోటి మీ రాశిని చూశాడు గత రెండున్నర సంవత్సరాలుగా అంటే ఆయన మకర రాశిలో ఉన్నప్పుడు మీకు అర్ధాష్టమ శని జరిగింది ఆయన చతుర్థ స్థానంలో వల్ల అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని మళ్ళీ దానికి తోడు పైపెచ్చి మీ రాశి మీద ఆయన దృష్టి పెట్టాడు అందువల్ల ఏంటంటే అంటే మనం అసలు మాట్లాడుకోవాలంటే శనీశ్వరుడు మీకు రాజయోగ కారకుడే పరిపూర్తి రాజయోగ కారకుడే కాకపోతే గత రెండున్నర సంవత్సరాలుగా ఆయన మీకు పూర్తిగా యోగాన్ని అయితే ఇవ్వలేకపోయాడు ఓకే కొంత కంఫర్ట్ ఇచ్చినా కూడా పూర్తిగా యోగాన్ని ఇవ్వలేకపోయాడు ఇంట్లో ఇంట్లో అయితే మీరు ప్రశాంతంగా లేరండి ఇంటి ఇంటి వరకు వచ్చేప్పటికీ ఏది మీకు ప్రశాంతంగా లేదు బయట అంతా బాగానే ఉన్నా సరే ఇంట్లో ప్రశాంతత లేదు బయట విషయాల వల్ల కావచ్చు అంటే బయట అంతా బాగానే ఉంది కానీ ఏదో ఒక విషయంలో ఇంటికి వచ్చేప్పటికి మదన పట్టడం లేదా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ వల్ల కావచ్చు మదన పట్టడం ఇలాంటిదంతా జరిగింది ఇంక ఇప్పుడు దాంట్లోంచి బయటపడుతున్నారండి ఎందుకంటే శనేశ్వరుడు ఇప్పుడు మీకు పంచమ స్థానంలోకి వెళ్ళిపోయాడు మీ రాశి మీద దృష్టి కూడా పెట్టట్లేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీరబాధుడు మీకు రాహుకేతువులు మేషు రాశి తులారాశిలో ఉన్నారు ఇప్పుడు గత సంవత్సరం ఉన్న నుంచి ఇప్పుడు అక్టోబర్ వరకు కూడా తులారాశిలో కేతుభగావాడు ఉంటాడు సో అన్నీ కూడా ఏది చేతి దాకా వచ్చి కట్ అయిపోతూ ఉండడము సో మెయిన్ అచ్చంగా శనిశ్వరుడు మీకు యోగాన్ని ప్రసాదించాలని చూసిన రాహుకేతువులు నో 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 అని ఎప్పటికప్పుడు సిఖండ్లాగా అడ్డుపడ్డారనే చెప్పాలి మీకు జరిగే విషయాలు జరగనీయకుండా ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే అంటే వాళ్ళు ఉన్న ప్లేస్మెంట్ కూడా అలాంటిదేనండి గ్రహాలు ఏవి కూడా నవగ్రహాలు ఏవి కూడా మనకి చెరుపు చేయవు అలాగని శుభత్వాన్ని ఇవ్వవు అని కావండి సో రాహుకేతువులు కూడా మంచి శుభత్వాన్ని ఇస్తారు కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ శుభత్వాన్ని ఇచ్చే పొజిషన్లో లేరు మీ రాశిలో ఉండి అందువల్ల ఏంటంటే శనేశ్వరుడు పూర్తిగా ఇవ్వాలని అనుకున్న వాళ్ళు అడ్డు చెప్పడం వల్ల కొన్ని కొన్ని మీ దాకా వచ్చి చే జారిపోయాయి ఇప్పుడు మీకు కేతు భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోతాడు ఇంక అక్టోబర్ తర్వాత నుంచి సారీ కేతు భగవానుడు తులారాశి నుంచి కన్యా రాశిలోకి వెళ్ళిపోతాడు మేషరాశులకి నుంచి రాహు భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోతాడు అందువల్ల ఏంటంటే మీకు నత్తి మీద నింపులు నిప్పులు కొంపటి పక్కన పెట్టినట్టు ఉంది ఇప్పటిదాకా ఒక రకంగా నిప్పులు కొంపటే మోసారు నెత్తి మీద ఇక దాన్ని భగవంతుడు వచ్చి పక్కన పెట్టేస్తూ ఉన్నాడు అండి అందులో గురు భగవానుడు వచ్చాడు కదా ఆల్రెడీ ఆయన పట్టుకొని పక్కన పెట్టడానికి రెడీగా ఉన్నాడు అక్టోబర్ తర్వాత నుంచి ఎంత పక్కన నింపిన ఆ వేడి ఉంటుంది కదా తల మీద ఆ వేడి అక్టోబర్ తర్వాత నుంచి దిగిపోతుందని చెప్పాలి మనం మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం నుంచి తులారాశి తులాలగ్నంలో లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ పరిణామాలు చూడబోతున్నారనే చెప్పాలి అందువల్ల అంతా మంచి జరిగేప్పుడు పరిహారాలు ఏం పెద్దగా అవసరం లేదు మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది ఈ శోభకృతి నామ సంవత్సరం మీ జీవితంలో ఆనంద హరివులను నింపాలని చెప్పి మీ జీవితం అంతా కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా చక్కగా శుభకరంగా శోభకరంగా సాగాలని చెప్పి నేను పూజించే రాజరాజేశ్వర అమ్మవారిని మనస్ఫూర్తిగా సరైన వేడుకుంటూ మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ